నాకు కొంచెం గ్యాప్ ఇస్తే ఈరన్న గారు కూడా కూర్చుంటారు కూర్చోండి మీరు ఇటు వచ్చేయండి అట్రాండి ఎటు వచ్చేసి మీరు ఎట్రాండి సభకు నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు యువ నేత మన నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారికి వీరన్న గారికి గంగోటి నాగేశ్వర గారికి రామ్ గారికి సురేందర్ గారికి అదేవిధంగా రైతు బాంధవుడు రాధాకృష్ణ నాయుడు గారికి రాజేశ్వర గారికి ఇంకా వెంకటేశ్వర ఇంకా వేదిక రైతు సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున పాదవందన చేస్తూ మరి మనకి ఇది ఒక మంచి అవకాశం మన లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయడం మనకి ఎంత అదృష్టం ఎందుకంటే రేపు ఎలక్షన్ లో కూడా ఇదే మైలేజ్ వస్తుంది మన అందరం కూడా ఈయన ప్రోగ్రామ్ ని అన్ని దగ్గర సక్సెస్ఫుల్ చేయాల మన నియోజకవర్గం దాటేంత వరకు కూడా అందరూ కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై జాన్ బాబు రామకృష్ణ గారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏం చెప్పలేదు వెంకటగిరి నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పకుండా పాదయాత్ర గురించి చెప్పారు సభకు నమస్కారం ఈ రోజు ఈ ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులందరికీ నమస్కారాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి రెండున్నర సంవత్సరాలు పుల్లారావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా దాని తర్వాత దాదాపు రెండున్నర సంవత్సరాలు సోమరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా రైతుల కోసం అనేక సేవలు చేశారు యావత్ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఒకే ఒక సంతకంతో యాభై వేల రూపాయలు రుణాలున్న రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి తక్కుతుంది అంతేకాదు ఇన్పుట్ సబ్సిడీ అందజేశాం యుద్ద ప్రాతిపదికంగా భూసార పరీక్షలు చేశాం అవసరమైన బోరాన్ జింక్ ఇవన్నీ కూడా ఆనాడు ఉచితంగా రైతులకి అందజేశాం ట్రాక్టర్లు కావాలంటే రైతు రథాలు వచ్చినాయి డ్రిప్ కోసం మీరు పది శాతం సబ్సిడీ కడతమే లేట్ డ్రిప్ పరిగెత్తుకుంటే మీకు మీ పొలాలు తీసుకొచ్చాం అది తెలుగుదేశం పార్టీకున్న చిత్తశుద్ది ఇంతే కాకుండా పండించిన పంటకి మీకు ఇబ్బంది ఉంటే గిట్టుబాటు రాకపోతే మీకు అండగా నిలబడి ఆ గిట్టుబాటు ధర వచ్చే విధంగా కూడా చేసింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా గుర్తు మొన్న కూడా నవత సోమిరెడ్డి గారితో మేము చర్చించా ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో అందరికన్నా ఎక్కువ అక్షంతలు పడేది సోమిరెడ్డి గారికి ఎందుకంటే ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో కూడా రైతులకి సమస్య ఉంది పలానా పంట నష్టపోతున్నారు లేని ఈ పంట గిట్టుబాటు ధర రాలేదు రైతులను ఆదుకోవాలని ఆల్మోస్ట్ ప్రతి కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేవారు సోమరెడ్డి గారు రైతుల పక్షాన మేము నిలబడ్డం మీ తరపున ఆనాడు పోరాడం నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యుద్ద ప్రాతిపదికంగా ఆనాడు పంట కుంటలు కూడా తవ్వుతం జరిగింది ఎప్పుడు లేని విధంగా టార్గెట్ పెట్టి పరిగెత్తి నీరుని నడిపించాల నడిచే నీరుని ఆపి భూగర్భ జలాల మార్చాల లక్ష్యంతో ఆనాడు పోరాడింది పనిచేసింది తెలుగుదేశం పార్టీ ఇంతే కాకుండా ఎన్టీఆర్ జలశ్రీ ద్వారా బోర్లు వేస్తాం ఆ బోర్లకి సోలార్ మోటార్లు కూడా బిగించింది తెలుగుదేశం పార్టీ ఏకంగా దశాబ్దాలుగా పెండింగ్ ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నిటి పనులు కూడా ఆనాడు మళ్ళీ తిరిగి ప్రారంభించాం చాలా ప్రాజెక్ట్ పనులు కూడా పూర్తి చేస్తాం జరిగింది కానీ మీరేం చేశారు పాలిచ్చి ఆ వద్దని తన్నే దున్నపోతుంది తెచ్చుకునే ఏనా అవునా కాదా పాలిచ్చి ఆ వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వం తీసుకొచ్చా ఈరోజు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రైతులకు ఏమైనా న్యాయం జరిగిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నాం ఒక మాటలో చెప్పాలంటే జగన్ రైతులు పాలన శనిగా ఈ రోజు మారాడు రైతుల ఆత్మహత్యలోనే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం మూడో స్థానంలో ఉంది కౌల్ రైతుల ఆత్మహత్యలు రెండో స్థానంలో ఉంది ఎన్నికల ముందల ప్రతి నియోజకవర్గంలో భూసార పరీక్షలు నిర్వహించడానికి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు అసలు బాబుగారు ఏర్పాటు చేసిన కేంద్రాలకి కరెంటు బిల్లు అవి మూసిపోయినాయి రైతు రథాలు లేవు డ్రిప్ ఇరిగేషన్ లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు మెకనైజేషన్ లేదు ఏకంగా మీరు పండించిన పంట గిట్టుబాటు ధర కూడా ఈరోజు లేకపోతే ప్రభుత్వం ఆదుకునే పరిస్థితులు విచిత్రం ఏంటంటే నెల్లూరు జిల్లాలోనే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు కానీ ఆయన ఏంటంటే కోర్టులో దొంగతానం చేస్తాలో బిజీగా ఉంటాడు ఆయన అందుకే ముద్దుగా ఆయన పేరు కోర్టు అని పెట్టినారు దొంగన వ్యక్తి బయట దొంగతనం చేసి కోర్టులోకి వెళ్తాడు ఈయన కోర్టులోనే దొంగతనం చేశాడు అందుకే ఇప్పుడు సీబీఐ ఎన్క్వైరీ ఉంది రేపు మాపో జైలుకి వెళ్తాడు గ్యారెంటీగా సో ఆయన ఎట్లా బయటపడాలో ప్రయత్నిస్తున్నాడు తప్ప ఎక్కడ రైతులను ఆదుకునే పరిస్థితులు లేడు నెల్లూరు జిల్లాలో కూడా అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగింది ఏనాడైనా మంత్రి గారు వేరే నియోజకవర్గాలకు వెళ్ళి ఇంత నష్టం జరిగింది నేను ముఖ్యమంత్రి గారితో మారుతాను నష్టపరిహారం మీకు అందజేస్తానని చెప్పారండి పట్టించుకునే నాదుడు ఉన్నాడా ఇప్పుడు కూడా మిల్లర్స్ కి బకాయిలు పెట్టింది ప్రభుత్వం వరి రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఒక సంవత్సరం పేమెంట్ రేపు పెండింగ్ ఉంది ఎన్నికల ముందల ప్రతి నియోజకవర్గంలో లేదా ప్రతి మండలంలో ఐదు వందల బోర్లు ఉచితంగా వేస్తానని చెప్పినాడు జల అంటే జల జల కళ జల కిరిగి వస్తుంది జల కళ అనే పేరుతో ఉచితంగా బోర్లు వేస్తాడు ఏమైంది ఇప్పుడు ఎక్కడ నేసాడో ఒక బోర్ అన్నా కరెక్ట్గా నియోజకవర్గానికి ఐదు బోర్లు వేసారండి వేసిన ఐదు బోర్లు పేమెంట్ ఇలా ఆవిడ పారిపోయాడు మెషిన్ ఎత్తుకెళ్లిపోయాడు అమ్మా ఈ ప్రభుత్వం వద్దులేరా బాబు ఇది ప్రభుత్వం ఆల్రెడీ ఐపీ పెట్టేసింది ఇంకో పక్కన రైతు భరోసా మీకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాననిది ప్రభుత్వం కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు మీకు ఇచ్చి ఈ రోజు చేతులు దులిపేసుకుంది ప్రభుత్వం ఈయన రాయలసీమ బిడ్డ అంటాడు నిజంగానే రాయలసీమ బిడ్డ అయి ఉంటే అసలు డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేస్తాడు అండి రాయలసీమ కానీ మెట్ట ప్రాంతం కానీ డ్రిప్ ఇరిగేషన్ పైన ఆధారపడి ఉంటాం సో ఈరోజు రైతుల రాజ్యం కాదు కదా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఏకంగా రైతుల లేని రాజ్యం తీసుకొస్తున్నా నేను కుప్పం నుంచి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు మా వెంకటగిరి వరకు ఈ ప్రభుత్వం చేతులు ఎక్కువ నష్టపోయింది రైతాంగం వ్యవసాయం కాదు హార్టికల్చర్ రైతులు నష్టపోయారు పాడి రైతులు నష్టపోయారు పట్టు రైతులు కాదు ఏకంగా యాభై కోట్ల సబ్సిడీ పెండింగ్ పెట్టేశారు ఇట్లా రైతుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం ఏకంగా పుండు పైన కారం జల్లినట్టు మీ మోటార్లకి ఇప్పుడు మీటర్లు బిగిస్తున్నారు అందరికీ మే కరెంటు బిల్ వచ్చిందా ఇంటికి కరెంటు బిల్లు ఏనా షాక్ కట్టిందా బాగా కరెంటు బిల్లు షాక్ కట్టిన వాళ్ళు అందరు చేతులు పైకి ఎత్తుండగా ఒకసారి మాకు ఆంధ్ర ష్ట్రంలో కరెంట్ దిగబట్టుకుంటే షాక్ తగలదేమో కానీ కరెంటు బిల్లు కూడా పెట్టుకుంటే గిర్ర షాక్ పడింది మొన్న నేను ఆత్మకూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుంటే ఒక తల్లి వచ్చి రెండు బిల్లు చూపించింది బాబు గారు ఉన్నప్పుడు బిల్లు ఎంత అదే నెల బాబు గారు ఉన్నప్పుడు బిల్లు ఎంత ఇప్పుడు బిల్ ఎంత అప్పుడు మూడు వందల ముప్పై రూపాయలు వస్తే ఇప్పుడు దాదాపు పదమూడు వందల యాభై రూపాయలు బిల్లు ఇప్పుడు చెప్తారు మీ దగ్గరకు వచ్చి ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ విద్యుత్ అధికారులు వచ్చి ఏ కరెంటు బిల్లు మీకేం రావు మీ మోటార్లకి రైతాంగం ఇబ్బంది పడాల్సిన అవసరంలా మీరెంత వాడినా బిల్లు మేము చెల్లిస్తాంలే మీరేం మర్యోదంటారు ఇది ఎట్లా గ్యాస్ సబ్సిడీ లాగా ఉంటుందండి గ్యాస్ రెండు వందల రూపాయలు ఉన్నప్పుడు చెప్పారు మీరు ఫుల్ ప్రైస్ పెట్టి కొట్ట కొనండి అరవై రూపాయలు ఇప్పుడు సబ్సిడీ ఇస్తున్నాం ఏం పర్వాలేదు అన్నారు ఇప్పుడు అదే గ్యాస్ పదమూడు వందల రూపాయలు అయింది సబ్సిడీ పదకొండు రూపాయల నుంచి పదహారు రూపాయలు వస్తే అది కూడా వస్తే అంత సబ్సిడీ వస్తుంది ఇది కూడా అలా మారిపోతు సో దయచేసి రైతాంగాన్ని కూడా కోరేది వాళ్ళు సంతకాలు పెట్టమంటే పెట్టద్దండి మీ మోటార్కి మీటర్లు బిగించడానికి ఎవరిని వస్తే ఆ మీటర్లు పగలగొట్టండి మీకు అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ ఇన్పుట్ ఇత్తనాల ధర పెరిగింది ఎరువుల ధరలు పెరిగినాయి పురుగు మందు ధరలు పెరిగినాయి లేబర్ ఛార్జీలు విపరీతంగా పెరిగింది ఇంకా మోటార్లకి మీటర్లు బిగిస్తే ఇంకా రైతులు ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం చేయగలుగుతారా అని ఒక్కసారి రైతాలు అందరూ ఆలోచించాలి ఎలాంటి పరిస్థితి రాబోతుంది అందుకే నేను బలంగా నమ్మేది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికన్నా ఎక్కువ నష్టపోయింది రైతాంగం అందరికన్నా ఎక్కువ నష్టపోయింది మీకు అండగా నిలబడతాం ప్రత్యేకంగా వెంకటగిరి నియోజకవర్గంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న దానికే ఈ ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశామని ఇక్కడ ఉన్న రైతాంగానికి తెలుపుకుంటూ ఇప్పుడు పెద్దల్ని కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ